హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ. ఇది సండే రోజు అనమాట. సండే రోజు అయితే ఉదయాన్నే ఏం లేకలేదండి, ఎందుకంటే ఇటు సెలవులు ఇచ్చారు పిల్లలకి. ఇంకా సండే నుంచి ఈసారి సండే వరకు అయితే పిల్లలకి సెలవు వచ్చేసరికి ఇంక వాళ్ళని లేపలేదు, నేను లేకలేదనమాట. ఇంకా పని అంతా అయిపోయాక మధ్యాహ్నం అనమాట ఇంకా మిషన్ అని పెడదామని చెప్పేసి రెండు టాపులు అయితే కట్ చేసుకున్నాను. ఆల్రెడీ ఒక టాప్ కట్ చేశాను, ఇది రెండో టాప్ అనమాట. సండే కదా, మిషన్ ఏం పెట్టదలుచుకోలేదు, కాకపోతే ఇవి అర్జెంట్ అనమాట, అందులో నవరాత్రులు కదా పండక్కున్నాయి, అందుకని చెప్పేసి స్టిచ్చింగ్ అయితే చేద్దామని చెప్పేసి కట్ చేశాను. వీటిని కటింగ్ అయితే అయిపోయింది, ఇంకా స్టిచ్చింగ్ అయితే చేయాలి. ఒకటి గోల్డ్ కలర్ది, ఒకటేమో ఆర్గంజా అనమాట. రెండు టాప్లేనండి, ఈ రెండు కుట్టి సాయంత్రం మళ్ళీ ఇంట్లో పని అంతా అయిపోయాక నేను మళ్ళీ పూజకి అయితే వెళ్ళాలి. ఈ దసరా నవరాత్రులలో రోజు ఒకళ్ళు ఇంట్లో అయితే పెట్టుకున్నామని చెప్పాను కదా, ఆ రోజు నాలుగో రోజు అనమాట. నాలుగో రోజు వచ్చేసి సౌజన్య అక్క వాళ్ళ ఇంట్లో అయితే పెడుతున్నారు, అంటే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలన్నమాట సాయంత్రం వచ్చేసి. అందుకని చెప్పేసి నేనైతే ఇవైతే స్టిచ్ చేస్తున్నాను. అయిపోయింది ఒక టాప్ అయితే, రెండో టాప్ కూడా అలాగే సేమ్ అయితే స్టిచ్ చేశాను అనమాట. నెక్ వచ్చేసి స్టార్ నెక్ అనమాట ఇది. అలాగే పఫీ హ్యాండ్స్ అయితే పెట్టించుకున్నారు, కింద అయితే కుచ్చేం లేదు, పైన వచ్చేసి కుచ్చి పెట్టించుకున్నారన్నమాట బుట్ట హ్యాండ్స్ లాగా. ఆర్గన్ జాకెట్ అయితే బాగున్నాయి అనమాట, లైనింగ్ అయితే వేయలేదు, బాగుంటుంది. నేను ఆల్రెడీ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను, కాకపోతే ఇది మామూలు టాపు. నేనైతేమో అంబ్రెల్లా టాప్ అయితే స్టిచ్ చేసుకున్నాను అనమాట సేమ్ అలాగే. నాలుగింటికల్లా మిషన్ అయితే అయిపోయింది అనమాట, రెండు టాపులు స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇంకా దిగి మళ్ళీ ఇంట్లో పని ఉండేది కదా, ఇంట్లో పని అంతా పూర్తి చేసి మళ్ళీ వంట చేయాలి కదా, పిల్లలు ఉన్నారు కాబట్టి. నేను అక్కడికి వెళ్తాను, పిల్లలకి మళ్ళీ వచ్చాక చేయాలంటే లేట్ అవుతుందని చెప్పేసి వంట చేసి నేను అక్కడికైతే బయలుదేరాను అనమాట. సౌజన్య అక్క వాళ్ళ ఇంట్లో పూజ అయితే మొదలుపెట్టారు, అంటే నేను వెళ్ళేసరికి లేట్ అవుతుంది కూడా, ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఖచ్చితంగా వండి వెళ్ళాలి. ఇంటికి వచ్చి మళ్ళీ వండి పెట్టాలంటే టైం ఎక్కువ అవుతుంది కదా, అందుకని చెప్పేసి నేను మొత్తం వండి అక్కడికైతే వెళ్ళాను అనమాట. నా సండే ఒక్కరోజు వెళ్ళండి, మండే నుంచి మనం ఫ్రీ అనమాట, ఎందుకంటే పిల్లలందరూ ఊరికి వెళ్ళిపోతున్నారు, అంత ఎక్కువ పనులు ఏమి ఉండవు. ఉదయం దుడితే సాయంత్రం దాకా మళ్ళీ కదిలిచ్చే వాళ్ళు ఉండరు అనమాట, ఎందుకంటే మా ఊడైతే అంత చిత్త పనులు ఎక్కువ చేస్తుంటాడు. ఇంట్లో పని అయినాక పూజ దగ్గరికి అయితే వెళ్ళాను, పూజ అయితే చూసేయండి. ఇలా దేవుడి గదిలో చూడండి, అంతా అమ్మవారులే ఎక్కువ ఉన్నారనమాట. దేవుళ్ళు తక్కువ, అమ్మవారి పటాలు ఎక్కువ పెట్టుకుంది. ఇలాగే పెట్టుకోవాలంట నాకైతే తెలియదు. మా ఇంట్లో అయితే దేవుళ్ళ పటాలే ఎక్కువ ఉన్నాయి, అమ్మవారి పటాలు తక్కువ ఉన్నాయన్నమాట. ప్రత్యేకంగా అసలు లేదు అమ్మవారిది. ఏం చేస్తున్నావు అమ్మ, నీకు తెలివితే చూసారా ఫ్రెండ్స్, అందరు పులిహార చేస్తుంటే మా అక్క బాగుంది, ఉగ్గాని బజ్జీ వెరైటీ, అంత వెరైటీ చూడండి ఫ్రెండ్స్, బజ్జీలు ఉగ్గాని. అసలు అక్క నీ తెలివితేటలకే తెలివితేటలు అక్క, నిజంగా చూసారా ఫ్రెండ్స్, అక్కడ అందరూ చదువుతుంటే లోపల తను ఏం చేస్తుందంటే, అందరు పులిహార చేస్తారు కదా, తను ఉగ్గాని చేస్తుంది అనమాట స్పెషల్గా. నిజంగా నాకైతే బాగా ఇష్టం అక్క ఉగ్గాని, అదే ఉగ్గానిలోకి బజ్జి. నాకు కూడా నాకు ఒక్కదానికే కాదు, మా ఇంట్లోకి కూడా, నా వజ్రాలకు కూడా పొంగల్ అంట ఫ్రెండ్స్. ఓ వరి వెరైటీ ఉంది పొంగల్ కూడా, శనగగుగ్గిళ్ళు, పెసరపప్పు. చూడండి ఫ్రెండ్స్, మొన్న మన ఇంట్లో ఎన్ని వంకలు పెట్టారు ఫ్రెండ్స్, నేను కూడా తిని వంకలు పెడదాం ఫ్రెండ్స్. తను పెట్టలేదులే ఫ్రెండ్స్, నిజంగా ఆల్రెడీ చేసి మళ్ళీ సరిపోదేమో అని చెప్పేసి మళ్ళీ చేస్తుంది అనమాట జనాలను చూసి మొత్తం అయితే. నిజంగా పులిహార ఉగ్గాని కొంచెం ఒకే రకంగా ఉంటాయి కాబట్టి పెద్ద తేడా అని తెలియదు, తినేటప్పుడు తెలిసి. అక్కకు కూడా ఛానల్ ఉంది, ఛానల్లో ఇవన్నీ రెసిపీలని పెట్టేసి ఉంటుంది నాకు తెలిసి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఛానల్ పేరు వచ్చేసి తుమ్మపూడి సౌజన్య అనమాట. ఓకేనా, ఇక్కడైతే అంతా రెడీ అయిపోయింది, మా ఊళ్ళో అయితే మళ్ళీ చదువుతున్నారు, అక్కడికైతే వెళ్ళాను నేను కూడా. తత్ప్రణమామి సదాశివలింగం కుంకుమ చందన లేపిత లింగం పంచజహార సుశోభిత లింగం సంచిత పాప వినాశక లింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవగణార్చిత సేవిత లింగం భావై భక్తి దేవచ లింగం దినకర కోటి ప్రభాకర లింగం తత్ప్రణమామి సదాశివలింగం అష్టదలోపరి వేష్టిత లింగం సర్వ సముద్భవ కారణ లింగం అష్టదరిద్ర వినాశక లింగం తత్ప్రణమామి సదాశివలింగం.
సురగురసురవర పూజితలింగం సురవన పుష్ప సమాధిలింగం పరమాత్మలింగం సదాశివలింగం చూడండి ఫ్రెండ్స్, మా అక్క విజయవాడ వచ్చి అక్కడ విశేషాలన్నీ చెప్తుంది. అక్క ఎంత పెద్దగా ఉన్నాయి అక్క మంగళసూత్రం? అక్క ఈ వారం ఉంచుతారా? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ప్రసాదాలు అయితే మాకు ఏం పెట్టిందో తెలివితేట ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, నేనే సింపుల్ సింపుల్ అనుకుంటే మక్క నాకన్నా సింపుల్గా ఈజీగా త్వరగా అయిపోయే గాని చేసింది. నిజంగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్, ఇష్టం దగ్గర చూసి చూసి పచ్చులు కూడా చేసింది. పూజ అయితే అయిపోయిందనమాట, ఆర్తి కూడా ఇచ్చారు దేవుడికి. ఇప్పుడైతే అక్క పసుపు కుంకుమ అయితే పెడుతుంది. కాళ్ళకి రాలేదు అనుకుంటున్నారేమో, వాళ్ళ కూతురు అయితే రాస్తుంది అనమాట కాళ్ళకి, అందరు కాళ్ళకి. తనైతే కుంకుమ బొట్టు పెడుతుంది, మంగళసూత్రానికి పసుపు ఇస్తారు, అలాగే కాళ్ళకి రాస్తారనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. ఈరోజు మల్లేశ్వర ఆంటీ లక్ష్మి అక్క లేటుగా వచ్చారు, ఎందుకంటే వాళ్ళు విజయవాడ వెళ్ళారనమాట. చూడండి మల్లేశ్వర ఆంటీ మాటల్లో. ఎక్కడికెళ్ళొచ్చా చెప్పు, ఎక్కడికెళ్ళొచ్చా? నాకే మొత్తం బాక్స్ 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 మొత్తం తీసుకునేదా? చూసారా ఫ్రెండ్స్, బాక్స్ ఇచ్చి మళ్ళీ అందరు పంచు అంట. ఓపెన్ చేయి, ఓపెన్ చేయి ఫ్రెండ్స్. రెండు లడ్డులు ఫ్రెండ్స్ తీసుకోమని ఇంకా వాళ్ళు విజయవాడ నుంచి తెచ్చిన లడ్డు ప్రసాదం అయితే అందరికైతే తలా కొంచెం అయితే పెడుతుందన్నమాట. ఫస్ట్ నేర్జక్కాయ వచ్చేసి, ఈ నేర్జక్క కూడా ఛానల్ ఉంది ఫ్రెండ్స్, నీరు లాక్స్ అని. ఏంటమ్మా మీరు అందరు ఛానల్ పెట్టుకున్నారు అనుకున్నారా? ఈ విధంగా ఫ్రెండ్స్ అలా పెట్టుకున్నాం, ఫ్రెండ్స్ అందరం కలిసి సరదాగా పెట్టుకున్నాం అనమాట. కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా, మీరందరూ మాకు సపోర్ట్ చేస్తే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇప్పుడైతే అక్క అందరికైతే వడ్డిస్తుంది అనమాట, అంటే ఒక్కొక్కరికి ప్లేట్లు పెడుతుంది. సౌజన్య అక్క చేసిన ప్రసాదాలు అయితే నేర్జక్క అయితే అందరికి వడ్డిచ్చి ఇస్తుంది అనమాట. అందరూ అవి తినుకుంటూ సరదాగా మాట్లాడుకుంటున్నారు. పొంగలి అలాగే ఉగ్గాని బజ్జీ అనమాట. అక్క కొంచెం ఆరోగ్యం బాగాలేక ఇంత సింపుల్గా చేసేసింది అనమాట, అంతే. అందుకే ఇందాక జోక్గా చెప్పేశానులేండి నేను, అంత బాగుంటే ఇంకా కొన్ని రకాలు చేసేది అనమాట. చాలు అంత మించి ఎక్కువ కూడా తినలేము, ఎందుకంటే నైట్ పూట కదా ఉగ్గాని బజ్జీ ఎక్కువైపోయిద్ది. ఇంకా వెరైటీలు చేసినా కూడా తినలేరనమాట, చాలు సింపుల్గా నాకైతే బాగా నచ్చింది ఉగ్గాని బజ్జీ అనేది. ఇంకా అందరికైతే పెట్టిస్తుంది అనమాట, కూర్చుని వాళ్ళందరికీ తను పెట్టిస్తుంటే తినబోయి ఇచ్చేస్తుంది. నేను పెద్ద పొంగలు ఎక్కువ తిన్నాను అందుకని చెప్పేసి నేను కొంచెం పెట్టించుకుందామని వాళ్ళందరూ పెట్టి నాకు తర్వాత పెట్టి అని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు నా టైం అనమాట, ఇంకా అందరు అయిపోయారు, ఇప్పుడు నాది అనమాట ఇస్తారా? పొంగలు కొంచెం పెట్టు, ఉగ్గాని ఎక్కువ పెట్టు, సరేనా? చాలు అందరైతే ఇలా కూర్చొని తింటున్నారన్నమాట, తింటూ సరదాగా మాట్లాడుకుంటున్నారు.
లక్ష్మక్క మల్లేశ్వరి అంటే ఇద్దరు విజయవాడ వెళ్ళారు కదా, అక్కడ విశేషాలు అయితే చెప్తున్నారనమాట మా అందరికి. నిజంగా అమ్మవారికి ఈరోజు అంటే సండే రోజు ఎవరు మంగళసూత్రాలు తెచ్చారంట పెద్దగా, చాలా అంటే చాలా బాగున్నాయి, దర్శనం బాగా జరిగింది, కాకపోతే చాలా లేటుగా అయింది అని చెప్పేసింది అనమాట. ఇంకా అక్కడి నుంచి తాంబూలం తీసుకుని ఇంటికైతే వచ్చేసాను. సండే అయితే అలా గడిచిపోయిందనమాట. ఇంకా మండే ఉదయాన్నే అనమాట ఇది, ఉదయం అంటే మరీ ఉదయాన్నేం కదలేండి, ఇంట్లోకి చూడండి అంత ఎలుతురు వస్తుందో, 7, 7:30 అలా అవుతుంది టైం వచ్చేసి. ఇంకా పిల్ల బట్టలు అయితే జరుగుతున్నాను నేను, అన్నీ తీసి పక్కన పెట్టాను కాకపోతే బ్యాగ్లో పెట్టలేదు, నైట్ పూజకి వెళ్ళాను కదా అందుకని చెప్పేసి పెట్టలేకపోయాను అనమాట. ఇంక వచ్చేసరికి లేట్ అయిపోయింది, అలాగే పడుకుని పోయాను. ఇప్పుడు లేచి బ్యాగ్ అయితే సర్దుతున్నాను, వాళ్ళు అయితే లేచి రెడీ అవుతున్నారనమాట. నేను లేచి టయానికి వాళ్ళు ఇంకా కొంతమంది అయితే లేవలేదు, కొంతమంది లేచారనమాట. లేచిన వాళ్ళు వీడియో తీస్తున్నారు, లేని వాళ్ళు ఏమో ఇంకా నిద్రపోతూనే ఉన్నారనమాట. మొత్తానికి అయితే బ్యాగ్ వేసి సర్దాను. వాళ్ళు లేచేలోపు టిఫిన్ అని చేద్దామని చెప్పేసి వంట రూమ్లోకి అయితే వెళ్ళిపోయాను అనమాట. దోశలు అయితే ఈజీగా ఉంటుందని దోశలు అయితే పోస్తున్నాను. ఆల్రెడీ చట్నీకి అయితే తాలింపు వేద్దామని పక్కన పెట్టానమాట. ఇంకా వాళ్ళు రెడీ అవుతున్నారు, ఎందుకంటే ఊరికి వెళ్తున్నారు కదా. నేనైతే వెళ్ళట్లేదండి, నేను వెళ్తే పండగ రోజు వెళ్తాను, అప్పుడు దాకా అయితే వెళ్ళను. వాళ్ళని అయితే పంపిస్తున్నాను అనమాట. వెళ్ళాకైనా ప్రశాంతంగా ఉంటాను అనుకుంటున్నారా? అదేం ఉండదండి, మనకి ఎప్పుడు ఒకటే పని ఉండిద్ది. సరే పిల్లలతో పాటు వెళ్దామంటే అన్ని రోజులు ఉండలేనమాట, ఎందుకంటే ఈయన రారు, మళ్ళీ నేను అటు వెళ్ళినా కూడా ఈయన ఏం తింటారని అది ఒకటి పీకిద్ది అనమాట. అందుకని చెప్పేసి వెళ్ళను. వాళ్ళైతే వెళ్తున్నారు హ్యాపీగా, మా ఓడికైతే ఎంత ఉత్సాహంగా ఉందో అండి వెళ్ళడానికి. అందుకని చెప్పేసి వాళ్ళని ఇష్టం ఎందుకు కాదని చెప్పేసి పంపిస్తున్నాను నేనైతే, ఎందుకంటే మనం ఎటు వెళ్ళట్లేదు, కనీసం వాళ్ళని వెళ్ళని వెళ్ళే అని చెప్పేసి. ఇంకా ఉండే కొంది పెద్ద క్లాసులకు వచ్చేసరికి పంపించలేం కదా, ఇప్పుడు చిన్న క్లాసులు కాబట్టి వెళ్ళి రావచ్చు అని చెప్పేసి పంపిస్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి చట్నీ అయితే తాలింపేశాను, ఇది వచ్చేసి చెనగిత్తనాల చట్నీ అనమాట. నేను దోశలు బాస్తుంటే మా అమ్మాయి వచ్చేసి నేను బాస్తానంది, సర్లే తను ఇష్టంగా బాస్తానని చెప్పేసి పోయమన్నాను, మనకు కూడా పని తగ్గిద్ది కదా అని చెప్పేసి. తను బాస్తుంది, ఇక్కడ మా ఊళ్ళు అందరూ అయితే తింటున్నారనమాట. నేను ఈడే తీస్తున్నానని అందరు పక్కకి వెళ్ళిపోయారు, కొంచెం సిగ్గండి వీడియో తీస్తుంటే మా ఊళ్ళందరికీ, ఏమనుకోకండి. నేను మా ఓడే అండి కొంచెం ఏడీలో కనిపించేది, మా ఓడైతే ఎదురుగా కూర్చొని చట్నీ అవి వేసుకుని తింటున్నానమాట. వాడు కూడా సిగ్గుపడుతున్నట్టు నటిస్తుండు. మొత్తానికైతే రెడీ అయిపోయారనమాట, ఇంకా ఊరికి వెళ్ళడానికి రెడీ అయ్యారు. బ్యాగ్ తగిలించుకో మా ఓడు చూడండి అసలుకి. చూడండి ఫ్రెండ్స్, మా నిక్కి కడితే పెద్ద బ్యాగ్ తగిలించుకో ఊరికైతే వెళ్తుండు. బేబీ బాయ్ చెప్పు. మా హనీ కూడా వెళ్తుంది ఫ్రెండ్స్, హనీ బాయ్ చెప్పు. ఎంజాయ్ ఎంజాయ్ చేయిపో నిక్కి, నిక్కి నువ్వు ఎంజాయ్ చేయి ఊరికి పోయి, నేను కూడా నీ బాధ తప్పినందుకు ఒక 5 రోజులు ప్రశాంతంగా నిద్రపోతా.